పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. సోనియా నివాసంలో జరిగే ఈ సమావేశంలో లోక్సభలో పార్టీ నేత ఎవరనేది తేల్చనున్నారు. అలాగే పార్టీ అధ్యక్ష బాధ్యతలు గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులకు ఇవ్వొద్దని రాహుల్ భీష్మించడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపైన కసరత్తు జరుగుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటివరకు లోక్సభలో పార్టీ నేతగా ఇంకా ఎవరిని నిర్ణయించలేదు. ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కోన రఘుపతి అభ్యర్థి ద్వాన్ని బలపరుస్తూ ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ సంతకాలు చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కోన రఘుపతి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా బ్రాహ్మణ వర్గానికి జగన్ కేబినెట్లో స్థానం దక్కలేదు. దీంతో మంత్రుల ప్రకటన సమయంలోనే బ్రాహ్మణ వర్గానికి డిప్యూటీ స్పీకర్ ఇస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అనేక కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర, ఏపీ సీఎంలను ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం, ఇతర అభివృద్ది అంశాలపై చర్చ జరుగుతుంది. కొత్త సచివాలయ నిర్మాణంపై ఇవాళ కేబినెట్ చర్చించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సహృద్భావ వాతావరణంలో ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నీ తెలంగాణ స్వాధీనం చేసుకుంది. కొత్త మున్సిపల్ చట్టంపైన చర్చ చేపట్టే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనకు ఇచ్చి ఉంటే కాంగ్రెస్కు ఇంత ఘోర పరిస్థితి వచ్చేది కాదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా పోరాటం చేసి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత ఏమీ లేదని, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలే అన్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను సంప్రదించాకే తుది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. వాళ్ళు అధిష్టానం కానీ రాష్ట్ర నాయకులు కానీ తప్పు చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత బాధ ఉండకపోయేది. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయేవారు. కనీసం సిఎల్పి నాయకునిగా బట్టి విక్రమార్కను ఎన్నిక చేసినప్పుడు కనీసం నాకు ఆ సమయంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఇచ్చి ఉంటే, అసెంబ్లీలో ఘోరంగా విఫలమైన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను, నాకు పార్టీ అవకాశం ఇవ్వండి, ఒకసారి నేను తప్పకుండా నేను కష్టపడతానని చెప్పి. ఈ రూమర్స్, గాలి వార్తలు నమ్మొద్దు. నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నా మా నన్ను గెలిపించిన నాయకులు, కార్యకర్తలు, మా జిల్లా నాయకులు, మా కుటుంబ సభ్యులు అందరితో చర్చించిన తర్వాత తీసుకుంటా. కానీ ఏపీలో కొత్త ఇసుక విధానంపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇసుక విధానం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. ఇసుక రీచ్ల నిర్వహణలో తెలంగాణకు భారీ ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ తరహా ఇసుక పాలసీకే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక గనుల క్వారీల వల్ల కేవలం 4,000 కోట్లే ఆదాయం వచ్చిందని అధికారులు వివరించారు. గనులు, ఇసుక ద్వారా వీలైనంత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. కొద్ది రోజుల్లో కొత్త ఇసుక పాలసీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. ఏపీకి ప్రాణప్రదమైన పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న జగన్ క్షేత్రస్థాయిలో పనుల పరిస్థితిని స్వయంగా చూసి ఓ అంచనాకు రాబోతున్నారు. ఈ నెల 20న పోలవరం వెళ్లేందుకు సిద్దమైన జగన్ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో చర్చిస్తారు. ప్రాజెక్టుల్లో అవినీతిని అరికట్టేందుకు రివర్స్ టెండరింగ్ అంటున్న జగన్ పోలవరం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం పనులు చేయడం వల్ల ప్రాజెక్టు త్వరగా పూర్తి అవుతుందని భావిస్తే తిరిగి కేంద్రానికి అప్పగించడానికి సిద్దమేనని జగన్ ఢిల్లీలో ప్రకటించారు. ఈ కోణంలో జగన్ పోలవరం పర్యటన ఆసక్తిగా మారింది. భూసేకరణ, పునరావాసం, సిమెంట్ వర్క్ లాంటి వాటికి ఇంకా 30,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉందని అధికారులు తేల్చారు. ఇప్పటివరకు చేసిన పనులకు కూడా ఆలస్యంగా కేంద్రం నుంచి నిధులు విడుదలవుతుండగా ఇక నుంచి స్పీడ్ పెంచాలని జగన్ సర్కార్ భావిస్తోంది. టీడీపీ హయాంలో పోలవరానికి ఎక్కువ నిధులు ఖర్చు చేశామని చెబుతున్న కొత్త ప్రభుత్వం ఆ ఖర్చులను తగ్గించి పోలవరాన్ని పూర్తి చేయండి అని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని ఒప్పుకుని వచ్చిన టీడీపీ ప్రభుత్వం అధికారికంగా నిధులు ఖర్చు చేసిందన్నారు మంత్రి బుగ్గన. ప్రభుత్వంలో మీరు వచ్చారు, అనుభవం తక్కువ చాలా మందికి,
కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారే వినండి, వినండి. నేను విమర్శ చేయదలుచుకోలేదు, ఒక్క విమర్శ నాదున్నా, ఒక్క అన్పార్లమెంటరీ ఉన్నా మీరు ఏదైనా మాట్లాడండి, దానికి నేను చెప్తాను. ఒక అన్పార్లమెంటరీ ఉన్నా నేను ఒక విమర్శ చేసినా మీరు ఎవరైనా లేచి మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. నేను నా ప్రసంగం చేస్తుంటే 1+151 అయిపోయారు అధ్యక్ష, నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 150 ఎక్కువ మంది కాబట్టి పోలవరం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, పోలవరం గురించి మొన్న ప్రధానమంత్రి గారికి వెళ్ళి కలిశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చారు, పోలవరం మాకు సంబంధం లేదు, కేంద్రానికి ఒప్ప చెప్పేశాం, వాళ్ళే కట్టుకుంటారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఢిల్లీలో ప్రసంగం చేశారు అధ్యక్ష. మళ్ళీ విజయవాడ వచ్చేసరికి ఆ మాట మారింది అధ్యక్ష, పోలవరాన్ని మేమే కడతామని చెప్పేసి అన్నారు. అంతకుముందు ఏం చెప్పారు, పోలవరం టెండర్లో బాగా తేడా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి చేశారు, దీన్ని రివర్స్ టెండరింగ్ లోకి వెళ్తాం, కాంట్రాక్టులు మారుస్తాం అన్నారు. మళ్ళీ 5 రోజులు అయిన తర్వాత అదే కాంట్రాక్టులకి డబ్బులు రిలీజ్ చేసి పనులు ప్రారంభిస్తున్నారు. నేను ఒక్కటి తెలియజేస్తున్నాను అధ్యక్ష, ఓకే మా నాయకత్వంలో పోలవరం ఎక్కువ టెండర్లు లేచాం, అవినీతి జరిగింది, మీరు వచ్చారు తగ్గించండి, ఒక 20-30% రేట్లన్నీ తగ్గించండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెండి. ఇదే శాసనసభలో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ మేము ప్రతిపక్షంతో పోల్చి సన్మానం చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏమని చెప్తుంది అధ్యక్ష, పోలవరం ఇస్ నేషనల్ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వానికి కంప్లీట్ గా సంపూర్ణ బాధ్యతలు, ల్యాండ్ అక్విజిషన్ కానీ క్లియరెన్సులు కానీ నిర్వహణ కానీ కట్టించే బాధ్యత వాళ్ళది. నీతి ఆయోగ్ ఏమని చెప్పింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాకు అడిగినారు కాబట్టి, రిక్వెస్ట్ చేసినారు కాబట్టి, వాళ్ళే నిర్వహిస్తామని చెప్పినారు కాబట్టి మేము ఇవ్వడం జరిగిందని చెప్పి వెరీ క్లియర్ వాళ్ళ నోట్లో ఇచ్చినారు అధ్యక్ష, వాళ్ళ ప్యాకేజ్ నోట్లో. ఇప్పుడు 14,000 కోట్లకే అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మీరు నడుపుతున్నారు కాబట్టి అది 40,000 కోట్లకు పోతుందా, 50,000 కోట్లకు పోతుందా, ఎందువలన పోతుంది, మరి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ మారినందువలన రేట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఎంత మారబోతుంది అన్ని తెలిసే కదా అధ్యక్ష, అన్ని తెలిసి కూడా 2014 నాటికి రేట్లు అయితే ఉన్నాయో 14,000 కోట్లకు మాత్రమే, అది కూడా పవర్ ప్రాజెక్టు లేకుండా, ఇవన్నీ ఎందుకు ఒప్పుకొని రావాలి అధ్యక్ష? పై వాళ్ళు ఒప్పుకుండేది కాదు, కేంద్రం అడిగి రాష్ట్రం ఒప్పుకుంటే అది వేరే విషయం, వీళ్ళు అర్జీ పెట్టుకొని ఒక పక్క 40,000-50,000 కోట్లు కాబోతుంది అని వాళ్ళకి అంచనాలు తెలిసి అక్కడికి పోయి ఒకసారి గడ్కరీ గారి దగ్గరికి నాగపూర్కు పోతారు అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి గడ్కరీ గారి ఊరికి పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, లక్షణంగా హ్యాపీగా పోయి ఢిల్లీలో కలవచ్చు. అంత రిక్వెస్ట్ చేసుకొని ఏం చేసినారు అధ్యక్ష, అంత రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు చేసినది ఏమంటే 14,000 కోట్లు మాకు చాలు, ఇది పవర్ ప్రాజెక్ట్ లేకుండా పర్వాలేదు, ల్యాండ్ అక్విజిషన్ మీద గ్రే ఏరియా, దాంట్లో కమిట్మెంట్ లేకుండా వీళ్ళు ప్యాకేజ్ కింద ఒప్పుకొని వచ్చినారు. ఎవరు అధ్యక్ష ఎప్పుడు సమర్థత? పట్టి సీమపై ఏపీ అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి పుట్టించారు అధికార విపక్ష సభ్యులు. పట్టిసీమ వృధా ప్రాజెక్ట్ అన్న బుగ్గన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు అచ్చెన్నాయుడు. వృధా అయితే ఈ ఏడాది పంపులు తిప్పడం మానేయండి అని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ఏం పని చేయబోతుందో అదే పని పట్టిసీమ చేయబోతుంది, 3 సంవత్సరాలు తేడా. పోలవరం అయితే 1 రూపాయి ఖర్చు కాకుండా బై గ్రావిటీ నీళ్ళు వస్తాయి, పట్టిసీమ మాత్రం నీళ్లు పంపింగ్ చేసి నీళ్లు వస్తాయి అధ్యక్ష, 3 సంవత్సరాల పాటు. అది చేసినందువలన ఎంత ఖర్చు అయింది అనేది కూడా జుడిషియస్ యూజ్ ఆఫ్ మనీ చూసుకోవాలి కదా అధ్యక్ష. ఇది ఎవరిది అధ్యక్ష డబ్బులు అంటే? ప్రజల డబ్బులు, ప్రజలు పన్ను కట్టిన డబ్బులే ఈరోజు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు. అప్పులు ఈరోజు పరిస్థితి చూసినట్లయితే అధ్యక్ష 16,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోతారు అధ్యక్ష, 16,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోతారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు 4,000 కోట్లు ఇవ్వాలి, పవర్కు మళ్ళీ ఇవ్వాలి, ఇన్ని రకాలుగా పెండింగ్ పెట్టి ఈరోజు బ్రహ్మాండమైన పాలన అంటే బ్రహ్మాండమైన పాలన కాబట్టే కదా అధ్యక్ష 151-2020 అది ఈరోజు చూస్తూ ఉండాలి అధ్యక్ష, ఊరికే చెప్తూ ఉంటే ఇక్కడ లెక్కలు ఉన్నాయని పేపర్ లెక్కలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఈ కథలన్నీ ఇటువైపు ఉన్నప్పుడు చెప్పారు సార్ అధ్యక్ష, మళ్ళీ అదే కథలు చెప్తున్నారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష. పట్టిసీమ జపం చేస్తున్నారు అధ్యక్ష, మీరు ఈ సంవత్సరం పట్టిసీమ ఆన్ చేయడం మానేయండి, మీకు ధైర్యం ఉంటే వృధా ప్రాజెక్ట్ కదా, పట్టిసీమ వాటర్ ఈ సంవత్సరం ఆన్ చేయడం మానేయండి అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టిసీమకైనటువంటి ఖర్చే చెప్తున్నారు తప్ప, ఈ 3 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా
ఈ ప్రాంతంలో ఒక్కొక్క రైతుకు వచ్చినటువంటి లాభం కూడా చెప్తే దానికి అంగీకరిస్తాను అధ్యక్ష. చెప్పారది మీరు వన్ సైడ్ గా మాట్లాడటం కాదు. పట్టి చేమకైనటువంటి పట్టు చెప్పండి, మేము కాదు లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. పట్టి చేమ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు రైతాంగానికి లాభం వచ్చిందో మీ దగ్గర రికార్డు ఉంది. అధికారులు పిలిచి అది కూడా చెప్పండి, సంతోషిస్తాం. కానీ పట్టి చేమ ఖర్చు అయిపోయింది, 4 సంవత్సరాలు పోతే పోలవరం వస్తుంది కదా, దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలని వన్ సైడ్ గా మాట్లాడటం భావ్యం కాదు. ఓకే ఖర్చు చెప్పండి, 3 సంవత్సరాల్లో రైతుకు వచ్చిన లాభము చెప్పండి. ఓకే ఇది పనికిమాలిన ప్రాజెక్ట్ అంటున్నారు, ఈ సంవత్సరం మోటార్ లాంచ్ చేయడం మానేయండి. పూర్తిగా మీరు మోటార్ లాంచ్ చేయడం మానితే రైతులు ఏ రకంగా ఆగ్రహిస్తారో మీకే తెలుస్తుంది అప్పుడు ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ అనేది.